కోలరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో దాదాపు 750 మందికి పైగా లబ్ధిదారులకు నెల నెల అవసరా పెన్షన్లు మంజూరు కాకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురు అధికారులను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. మా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అదే సార్, మాకు బాగా తగిలి వైతుంది, ఉండవచ్చు, ఇల్లు లేదు, నన్ను ఎవరు చూసేటోళ్ళు లేరు, రోజు 6 గంటల 4 గంటల దాల్తున్నా, నేను కట్టం చేసి దానికి ఓచ లేదు. నేను పెద్ద కొడుకని నమస్తున్న తండ్రి, మేము మా వృద్ధుల కొరకు సాయం చేయమని వేడుకుంటున్నాను. నేను అత్తలేదు, కొంచెం అత్తలేదు, మాకు సాయం చేయండి జర. మేము ముసలోళ్ళం, కూలవాడే తట్ట అయినాం తండ్రి. నీ జరిగినోడే నా భర్త చనిపోయిండు, 4 ఏళ్ళు అయ్యి మమ్మల్ని సాగే కొడుకు లేడు, ఇల్లు లేదు, మా భర్తకు అయిన కంటు లేదు, నాకు గుంటెడు జాగలేదు, ఇల్లు లేదు, నాకు పని చేస్తామన్న సాతన అయితే 4 నెలలు అయినా పింఛను కరెక్ట్ వచ్చి పింఛను వాడతలేదు. మరి ఇక కేశవారు ఇత్తుండు ఇత్తుండు అంటే ఇచ్చేటోళ్ళకి అత్తున్నాయి, కానీ రాని వాళ్ళకి ఏమి లేని వాళ్ళకి అత్తలేవు. మరి అది ఎందుకు వరకు అత్తలేవు? అత్తేటన్న పోతున్నాయా? ఫస్ట్ నుంచే పైనుంచి అత్తలేవా? మరి అది ఒకటి సాయం చేయాలి కదా. నాకేం లేదు, ఏది లేకుండా మన ఇంత మందు పంపించిన తాగి చచ్చిపోతా, ఏం కాదు. నేను అన్న కొడుకే లేడు, నన్ను ఎవరు చేస్తారు? నా భర్తను రాదాలి, నేను బతకాలి, నాకు నీడ కూడా లేదు ఇంటికాడ, గుంటెడు తాగలేదు, పింఛన్ లేదు. అన్ని తరీకాలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇద్దరికి కడుతున్నాయి ఒక్క ఇంట్లో. మరి నాకైతే మా భర్త ఏం చేసేటైనా కాదు, గుంటెడు తాగలేదు, ఇల్లు లేదు, పింఛన్ లేదు, కొడుకు లేడు, నాకు పింఛన్ కావాలి ఇప్పుడు. ఈరోజు కొండ్రపేట మండల ఎడుకోటలో మరి గ్రామాల నుంచి 60 నుంచి 70 75 ఏళ్ళ వృద్ధులు అయ్యా కేసీఆర్ నువ్వు పెద్ద కొడుకు అని నమ్మి ఇవాళ మా పరిపాలన మేము తెచ్చుకున్నాము. తెచ్చుకున్నటువంటి సమయం వచ్చినప్పుడైనా ఒక్కొక్కళ్ళకు పింఛన్ కార్డు వచ్చి 4 నెలల నుంచి 5 నెలలైనా ఆఫీసులు మరి గ్రామ పంచాయతీలు తిరిగి తిరిగి అలసిపోయి ముసలోళ్ళు మీ సేవల పొంట జీరక్స్ సెంటర్ల పొంట గ్రామాల నుంచి ఆటోల మీద మరి వందలాది రూపాయలు ఖర్చు పెట్టి అయ్యా పింఛని అని చెప్పి ఎండిఓ ఆఫీస్కు గ్రామ పంచాయతీలు కార్యదర్శుల చుట్టూ తిరిగినా మరి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రభుత్వ అధికారులు కానీ మరి ప్రభుత్వ పరిపాలన చేస్తున్నటువంటి సర్పంచులు కానీ జడ్పిటీసీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఒకసారి ఆలోచించి మరి వారందరికీ కూడా మా తల్లులు మా తండ్రులు మా బిడ్డలు అనుకొని మరి అందరికీ మరి సహాయం అందించేలాగా మరి మీరు ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో మరి గ్రామ పంచాయతీ అధికారులకు మరి ఎండిఓ అధికారులకు కూడా మరి అధికారాన్ని జారీ చేసి మరి వాళ్ళందరి మరి పొట్టను గడుపుకునేలాగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి అభివృద్ధి అనే పనుల మీద మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఈ పరిపాలన మరి రోజు రోజుకు మరి దిగజారిపోతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.